हाय हेलो नमस्ते ना पेर लक्ष्मी अंडी वेलकम टू माय चैनल इंटी पंटा हेल्दी वंटा हेलो इरोजु माना मिद्दे में दा कोरकायलनी हार्वेस्टिंग चेस कुन्ना अंडी वंकायलु नहीं वंकायलु बेरकायलु दोंडकायलु इवन्नी चेस कुन्ना अंडी नल्ला वंकायलु बाउंटा अंडी अंदुकनी एक्कुवगा नेनु नल्ला वंकायलु चेस कुन्नानु अंडी मोक्कलु नालुगु कुंडीललो पेट्टुकुन्नानु अंडी नल्ला वंकायले ఈ కూర వంకాయ కారం కానీ ఏదైనా కూడా బజ్జీ కానీ బాగుంటాయండి. మిరపకాయ బజ్జీలు వేసినట్టు ఇవి కూడా బజ్జీలా చేసుకోవచ్చు. బాగుంటాయి చాలా. ఇక ఈ వంకాయల టేస్ట్ బాగుంటుంది అందుకని ఇవే వేసుకున్నా నేను. కిచెన్ వేస్ట్ అండి ఎక్కువగా పేడ కిచెన్ వేస్ట్. నేను వేరే ఏం వేయనండి, వాటర్ ఇస్తాను అవి కూడా సగం జగ్గు ఇస్తానండి. నీళ్ళు కూడా ప్రతి కుండీలో సగం జగ్గు. అది ఒక పురుగు వచ్చింది చూసారండి, కనిపిస్తే అలా తీసేసి కింద పడేసి నలిపేస్తే సరిపోతుందండి. ఈ కుండీలో కూడా ఉన్నాయండి కాయలు, కోసుకుందాం. కాయలు బాగా ఫ్రెష్గా వస్తున్నాయి. కిచెన్ వేస్ట్ వేయటం వల్ల కాయలు కొద్దిగా లావుగా బాగా చక్కగా వస్తున్నాయండి. మళ్ళీ మెత్తగా ఉన్నాయండి, అంతలా ఉన్నా కూడా మాకైతే చక్కగా సరిపోతున్నాయండి. నేను వేసుకున్నాం మొక్కలకు కూరగాయలు. మూడు ఆకుకూరలు అండి, తోటకూర, గోంగూర, పాలకూర. ఎక్కువ ఆకులు ఉంచనండి నేను, వంగ మొక్కలకైనా దేనికైనా కూడా ఆకులు తీసేస్తాను. ఇవి చూసారండి చిన్న కుండీనే, వంకాయలు చూడండి ఎలాగ వచ్చేసాయి గుత్తులుగా. ఎక్కువగా కూడా వేసుకోనండి నేను కూరగాయ మొక్కలు. మా ఇంటికి సరిపడా ఏం కావాలంత వడికే వేసుకున్నానండి. అంత వడికే వేసుకొని చక్కగా మాకు సరిపోతాయండి. టమాటా మొక్కలు ఇంకా కొంచెం పెద్దవి కాలేదండి, ఇది ఒకటి అదే మొలిసి కాయలు వస్తున్నాయండి. ఈ మొక్కకి వేరే కుండీలో టమాటా మొక్కలు పెట్టాను, ఇంకా పెద్దవి కాలేదు అవి. అన్నిట్లో కిచెన్ వేస్ట్ కొద్దిగా ఎండిపోయాడండి ఒక గుప్పెడు, అలాగేసి ఇది ఒక బీరకాయ అండి, ఇది కూడా కోసేసుకుందాం. దొండకాయలు కొద్దిగా ఉన్నాయి, తీసేసుకుందాం. మరి ఎక్కువ ముదిరిపోయినా కూడా బాగోదండి, మీడియంగా వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇది చక్కగా సరిపోయిద్దండి గ్రోతింగ్ బాగా వచ్చింది, కరెక్ట్గా వచ్చిందండి కాయ వంకర పోకుండా. ఇంకా అలానే దొండకాయలు కూడా ఉన్నాయండి కొన్ని, అవి కూడా కోసుకుందాం మనం. అదిగోండి దొండకాయలు ఎక్కువ కాయలేదు, కొన్నే వచ్చాయి. తీగ ఇంకా అల్లుకోలేదండి, ఇప్పుడే అల్లుకుంటుంది పైకి. ఇవి నాటకాయలు అండి, నల్లగా కొద్దిగా లావుగా ఉంటాయి. మా ఇంటికి సరిపోతాయండి నేను వేసుకున్న మొక్కలు. దొండకాయలు, బీరకాయలు, సొరకాయ, ఇంకా రెండు చిక్కుడు కూడా పెట్టానండి. ఇంకా అవి పైకి తీగ పాకలేదండి. టమాటాలు, పచ్చిమిర్చి, ఇక అన్నీ కిచెన్ వేస్ట్ మట్టి కొద్దిగా ఎండిపోయాడ కలిపి పెట్టానండి. ఇంతవరకు నాకు చేసుకోవటానికి సరిపోతుందండి నా పని, అన్నిటినీ చూసుకోవటానికి. నిదానంగా ఎండిపోయిన ఆకులన్నీ తీసేస్తాను, చెట్టును నీట్గా ఉంచుకుంటానండి. కొద్ది కొద్దిగా నీళ్ళు ఉదయం కొద్దిగా సాయంత్రం కొద్దిగా అలా పోస్తానండి. వర్షాలు పడితే పోయినండి, వర్షం నీళ్ళతోటే చెట్టు బాగా ఎదిగిద్ది అందుకని ఆ రోజు నేను నీళ్లు పోయినండి. పచ్చిమిర్చి ఇప్పుడే పోతొచ్చేసి మరి మొక్కలు బాగా ఎదుగుతున్నాయండి, కాయలు పడుతున్నాయి ఇప్పుడే. మా ఇంట్లో సరిపోతాయండి నేను వేసిన మొక్కలకి, పచ్చిమిర్చి కానీ టమాటాలైనా వంకాయలైనా బీరకాయలైనా
దొండకాయలైనా పాలకూర అయినా గోంగూర అయినా తోటకూర అయినా అన్నీ నాకు చక్కగా సరిపోతాయండి. ఈ పాలకూర చూసారు ఎంత పెద్దగా వచ్చిందో. పచ్చిమిర్చి పోతండి వేరే కుండీ ఇది. దీంట్లో కూడా నాలుగు మొక్కలండి, చిన్న చిన్న చెట్ల మొక్కలకే వస్తున్నాయండి పూత పింద. ఇది పెరుగు బకెటేనండి, దాంట్లోనే ఇట్లా వేసాను కిచెన్ వేస్ట్. అది ఇట్లానే ఎర్రది మందారం, రెక్క మందారం చాలా పూలు పోస్తుందండి దేవుడికి. ఇది కూడా కొమ్మ తెచ్చి పెట్టానండి, చక్కగా వస్తున్నాయి పూలు దీంట్లో కూడా. నెలకొచ్చాయండి పూలు కొమ్మ తెచ్చి పెట్టిన తర్వాత, వర్షాలకి నెలకొచ్చాయిపోయింది సారి. అవేమో ఇది టేబుల్ నమ్మండి. ఇవన్నీ మన కూరగాయలు ఈరోజు మనం హార్వెస్టింగ్ చేసుకున్నాం కదా మిద్దె తోట మీద. అయ్యి మిద్దె తోట మీద కూరగాయలు ఇంతవరకు తీసుకున్నానండి. ఆకుకూరలు ఉన్నాయి కానీ ఇంకా అవన్నీ ఏం కొయ్యలేదండి. మరి ఒకరోజు వేరే రోజు కోస్తానండి. ఈరోజుకి మాకు ఇవి సరిపోతాయండి. నా కష్టానికి ఫలితం అండి ఈ కూరగాయలు. థ్యాంక్స్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే అందరికీ షేర్ చేయండి.